అలాగే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇంకా ఏం కావాలో అంతకన్నా చాలా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీకున్న వాటి మీద నీ దృష్టి లేదు. ఏదైతే నీ దగ్గర లేదో దానికోసమే జీవితం మొత్తం ఆలోచిస్తున్నావు కదా. చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 9th class చదువుతున్నాడు. ఆ 9th class చదువుతున్న రఘు కి కార్లు అంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ నాన్నతో పాటు మాల్ కి వెళ్ళాడు. అక్కడ తనకి ఇష్టమైన 3 కార్లు కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క కారు మీద నెంబర్ వేశాడు. ఒక కారు మీద 1 అనేశాడు, 2 కారు మీద 2 అనేశాడు, 3 కారు మీద 4 అనేశాడు. అంటే వేసేటప్పుడు తను కన్ఫ్యూజ్ అయిపోయాడు, 1, 2, 4 అనేసేసాడు. యాక్చువల్గా అది 3. సరే, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ రఘు వల్ల పిన్ని పిల్లలు వేరే ఊర్లో ఉంటారు. ఒక తమ్ముడు ఒక చెల్లె ఇద్దరు వచ్చారు. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉందాం అనుకుని ప్లాన్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోరు. 9th అయిపోతుంది, 10th స్టార్ట్ అవుతుంది, నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే అని చెప్పేసి పొద్దున్నే పంపించేస్తారు స్కూల్కి. వెళ్తూ వెళ్తూ రఘు అంటాడు, అరే నేను వెళ్తున్నాను, ఓ పంచండి, నా కార్లు ఉన్నాయి ఇక్కడ, నా కార్లతో మీరు ఆడుకోండి అని చెప్పి వెళ్తాడు. రఘు వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు చెల్లె ఏం చేస్తారంటే ఆ కార్లో ఉన్న బాక్స్ ఇస్తారు. దాంట్లో కార్ నెంబర్ 1 ఉంది, కార్ నెంబర్ 2 ఉంది, కార్ నెంబర్ 4 కూడా ఉంది. అది చూడగానే ఆలోచన మొదలైపోయింది వాళ్ళిద్దరికి, ఆ కార్ నెంబర్ 3 ఎక్కడ ఉందని. వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని అడుగుతారు, ఆమె పనిలో ఉండి పట్టించుకోదు, కార్ నెంబర్ 3 కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ వెతకడంలో అలసిపోయారు, చికాకు వచ్చింది, సహనం కోల్పోయారు, గొడవ పడ్డారు, అన్నీ జరిగాయి. కార్ నెంబర్ 3 మాత్రం దొరకదు. సాయంత్రానికి వచ్చాడు రఘు. వచ్చిన తర్వాత రఘుని అడుగుతున్నారు, అన్నా అన్నా ఆ కార్ నెంబర్ 3 ఎక్కడ ఉందన్నా అని చెప్పి. అరే కార్ నెంబర్ 3 లేదు కదరా, ఉన్నాయే 3 కార్లు కదా, మరి ఇక్కడ 4 ఉంది కదా, 3 లేదు కదా. అంటే అవును, కార్ నెంబర్ 1, కార్ నెంబర్ 2, కార్ నెంబర్ 3 రాయమే 4 రాశాను. అంటే అప్పుడు ఏం జరిగింది ఉదయం నుంచి గమనించాలి, ఏ కార్ అయితే లేదో ఆ కార్ని వెతుకుతూ 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 ఆ రోజు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కార్ నెంబర్ 1, కార్ నెంబర్ 2, కార్ నెంబర్ 4 ని ఎంజాయ్ చేయలేకపోయారు, వాడుకోలేకపోయారు, ఆడుకోలేకపోయారు. ఇదే మన లైఫ్లో కూడా జరుగుతుంది కదా. దేవుడు నీకు చాలా స్కిల్స్ ఇచ్చాడు, దేవుడు నీకు చాలా విషయాలు ఇచ్చాడు, వాటిని చూడట్లేదు. ఏదైతే నీ దగ్గర లేదో, ఏదైతే వేరే వాళ్ళ దగ్గర ఉందో అదే చూసి, అది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, అది నా దగ్గర ఉంటే బాగుండు, ఏదైతే నీ దగ్గర లేదో దానికోసమే జీవితం మొత్తం ఆలోచిస్తున్నావు కదా. ఆ ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి ఒక కారు ఉంటే చాలు, అలాంటిది 3 కార్లు ఉన్నాయి కానీ ఆడుకోలేదు కదా. అలాగే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇంకా ఏం కావాలో అంతకన్నా చాలా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీకున్న వాటి మీద నీ దృష్టి లేదు. నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, నేను అది చేయలేను, నేను ఇది చేయలేనని చెప్పేసి ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల మనం లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. మన లైఫ్లో రావాల్సిన మార్పులు ఏంటి, మన బిహేవియర్లో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన హ్యాబిట్స్ మార్పు రావాలి. ఎందుకంటే మన పనులే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మన పనులు పాజిటివ్గా ఉంటే, మంచిగా ఉంటే మన భవిష్యత్తు పాజిటివ్గా మంచిగా ఉంటుంది, మన పనులు నెగిటివ్గా ఉంటే మన భవిష్యత్తు నెగిటివ్గా ఉంటుంది. మనం చేసే పనులని మంచి పనులని అలవాట్లుగా మార్చుకోవాలి. కానీ చాలామంది జీవితాల్లో చెడ్డ పనులే అలవాట్లుగా మారిపోయి నెగిటివ్ హ్యాబిట్స్తో పాటు ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి చేయాల్సిందంటే హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవాలి, మంచి అలవాట్లు లైఫ్లోకి వచ్చే విధంగా చేసుకొని లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. దీనికోసమే నేను మీ బ్రదర్ షఫీ మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి వర్క్షాప్ని డిజైన్ చేశాను. ఎస్, మీరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, మీ లైఫ్ గురించి మీకు అవసరమైన వర్క్షాప్. కాబట్టి అదేంటి, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ లైఫ్లో ఏ నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయో మీకు తెలుసు, ఆ నెగిటివ్ హ్యాబిట్స్ని మీరు ఎలా వదిలేయాలి. చాలా ఈజీ. చాలామంది చాలా హ్యాబిట్స్ని వదిలేయాలి 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 అనుకుంటున్నారు. మారాలి మారాలి, ఎలా మారాలి, లేదు ఒక ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ఎలా మార్పు రావాలి, మంచి అలవాట్లు ఏవేవి ఉండాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అవి మన లైఫ్లోకి ఎలా రావాలి, వీటన్నిటిని స్టడీ చేసి మీకోసం ఒక అద్భుతమైన వర్క్షాప్, చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ డిజైన్ చేశాను. ఈ నెల 30వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ ఆన్లైన్లో జరగబోతున్న వర్క్షాప్. మీరు మీ ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. మీరు దీనికి సంబంధించినటువంటి నోట్స్ తయారు చేసుకుని మీ లైఫ్ గురించి ఒక అనాలిసిస్ చేసుకుంటూ మీ లైఫ్లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. మరి ఈ వర్క్షాప్
యాప్లో సీట్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ. ప్లేస్టోర్లో ఉన్నటువంటి బ్రదర్ షఫీ బిఆర్ షఫీ అనండి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ అవుతుందో క్లిక్ చేస్తే బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మీరు పెట్టుబడి పెడుతుంది వేల రూపాయలు కాదు, 2,500, 5,000, 1,000 రూపాయలు, 1,500 కాదు. అనేక మంది యొక్క రిక్వెస్ట్ మేరకు అనేక మంది అప్పీల్ చేయడం అయ్యారు కాబట్టి అనేక మందిని దృష్టిలో పెట్టుకుని కేవలం 250 రూపాయలకే ఈ వర్క్షాప్ మీకోసం డిజైన్ చేస్తాను. మరి మీకోసం ఉన్న ఈ వర్క్షాప్లో మీరు లేకపోతే బాగుంటుందా? నో, మీరు ఈ వర్క్షాప్ని వెంటనే సీట్ బుక్ చేసుకోండి. మీరు ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వర్క్షాప్ గురించి తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి, ఎందుకంటే మనతో పాటు మన వాళ్ళు కూడా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కడే మంచిగా ఉండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నెగిటివిటీలో ఉంటే దాని ప్రభావం నాలో ఉంటుంది. కాబట్టి నేను నా కుటుంబంలో ఉన్నవాళ్ళు, నేను నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను నా ఇష్టపడే వాళ్ళందరూ కూడా మన హ్యాబిట్స్ని మార్చుకొని మన మంచి సొసైటీని బిల్డ్ చేసుకున్నాం. అంతేకాకుండా మరొక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13వ తేదీన ఎక్సలెంట్, ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త టాపిక్ మీద వర్క్షాప్ ఉంది. అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేది పెళ్లి అవ్వని వాళ్ళకైనా పెళ్లి అయిన తర్వాత వాళ్ళకైనా ఆ వర్క్షాప్ ఏంటిది, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్ ఉంది. ఈ రోజు నుండి యువతకి చాలా అవసరం. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒకే ఒక ప్రాబ్లం, బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, తర్వాత మ్యారేజ్ తర్వాత ఏదైతే బ్రేకప్ అవుతుందో, విడాకులు అనేసి మ్యారేజ్లో ఉన్నా కానీ ఎన్నో డిఫరెన్సెస్ వస్తున్నాయి, హ్యాపీ లైఫ్ లేకుండా పోతుంది, మరి ఇలాంటి వాళ్ళ కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్షాప్. ఇంకెందుకు ఆలస్యం? దీనికోసం మీరు పే చేయాల్సింది 2,500 రూపీస్ కానే కాదు, 1,500 రూపీస్ కానే కాదు, అతి తక్కువ ప్రైస్ మీరు పే చేయగలిగే విధంగా అందరికి అందుబాటులో విధంగా కేవలం 499 రూపీస్లోనే వర్క్షాప్ జీవితాన్ని పూలబాటగా మార్చుకునే విధంగా ఈ వర్క్షాప్ని మిస్ చేసుకోబాకండి. మళ్ళీ మనం కలుద్దాం ఆన్లైన్ వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.